డయాగ్నోస్ చేసిన తర్వాత హోమియోపతి దగ్గరికి వస్తే కనుక హోమియోపతిలో నార్మల్ తలనొప్పులకి ఎటువంటి పద్ధతిలో మీరు తగ్గించగలుగుతారు అలాగే మైగ్రేన్ లాంటి తలనొప్పులు రికరెంట్గా వచ్చే తలనొప్పులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సో ఈ ప్రైమరీ హెడేక్స్ కావచ్చు సెకండరీ హెడేక్స్ కావచ్చు అంటే హెడేక్ అనగానే చాలా మంది ఏం చేస్తుంటారంటే పెయిన్ కిల్లర్ తీసుకోవడం పెయిన్కిల్ పెయిన్ టెంపరీగా తగ్గించుకోవడం చూస్తుంటాం బట్ ఈ విధంగా రికరెంట్గా కిల్లర్ తీసుకోవడం వల్ల వాటి వల్ల కొన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి లైక్ యాసిడిటీ కావచ్చు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలపల కిడ్నీ ఫంక్షన్ లోపల కూడా ప కిడ్నీ యొక్క పనితీరు కూడా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది బట్ హోమియోపతికి వచ్చేసరికి హోమియోలో ఎలాంటి దుష్ప్రభావం లేకుండా హోమియో మెడిసిన్స్ ద్వారా టెంపరీగా హెడ్ ఎక్ని తగ్గించుకుంటూ అండ్ ప్రైమరీ కాజ్ ఏముంది హెడ్ అంటే హెడ్ ఎక్ వస్తుంది అని అంటే రికరెంట్గా హెడ్ ఎక్ వస్తుందంటే ఒక ఖచ్చితమైనటువంటి కారణం అనేది ఉంటుంది సో ఈ కారణం ఏంటి అనేది వెతుకుతూ దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అందిస్తూ దాంతోపాటు టెంపరీగా రిలీఫ్ ఇవ్వడానికి కూడా హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందన్నమాట వేరే మైగ్రెన్ హెడ్ హెడేక్ వచ్చేసరికి మైగ్రేన్ హెడ్ ఎక్ లోపల స్టేజెస్ ఉంటాయన్నమాట ఫోర్ స్టేజెస్ లోపల మనకు ప్రోడ్రోమ్ ఫేజ్ అని చెప్పేసి చెప్తుంటాం దాంతోపాటు ఆరా ఫేజ్ అని చెప్పేసి చెప్తుంటాం దాంతోపాటు అటాక్ ఫేజ్ అని చెప్తుంటాం అండ్ పోస్ట్ డ్రోమ్ ఫేజ్ అని చెప్పి చెప్తుంటాం అంటే ఇలా నాలుగు స్టేజెస్ లోపల వాటిలో ఉన్నటువంటి సిమ్టమ్స్ అంటే ఈ నాలుగు దశ లోపల మొదటి దశకు వచ్చేసరికి ఏమవుతుందంటే హెడేక్ వచ్చే కంటే ముందు ఉన్నటువంటి ఫేజ్ని మనం ప్రోడ్రోమ్ ఫేజ్ అని చెప్పి చెప్తుంటాం ఈ స్టేజ్ లోపల మనకి ఏమవుతుందంటే ఒక శరీరం మొత్తం కూడా నీరసంగా అనిపిస్తూ ఉండడం శరీరంలో ఉన్నటువంటి నీరు మొత్తం బయటికి వెళ్ళిపోయినట్టుగా అండ్ యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా రావడం దాంతోపాటు అంటే ఈ హెడ్ ఎక్ మైగ్రేన్ హెడ్ఏక్ వచ్చే కంటే ఒకటి లేదా రెండు రోజుల ముందు ఈ ఈ సింటమ్స్ అనేది డెవలప్ అవుతుంటాయి అండ్ దాంతోపాటు కాన్స్పేషన్ ఇబ్బంది మలబద్ధకంగా ఉండడం ఇవన్నీ కూడా చూస్తుంటాం అండ్ ఆరా ఫేజ్కి వచ్చేసరికి ఆరా అనేది ఎంత సివియర్గా అంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరా ఫేజ్కి వచ్చేసరికి పెయిన్ పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం కొంత లోపల ఆరా లోపల స్టార్ట్ అవుతుంది దీని లోపల ఏమేందంటే ఫోటో సెన్సిటివిటీ అంటే లైట్కి చాలా సెన్సిటివ్గా ఉండడం అంటే డైరెక్ట్గా సన్ లైట్ కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి లైట్ని కానీ చూడడానికి చాలా సెన్సిటివ్గా అయిపోవడం అనేది ఆరా ఫేజ్ లోపల చూస్తుంటాం దాంతోపాటు తల మొత్తం కూడా తిరిగినట్టుగా ఉండడం దాంతోపాటు ఏ చిన్న వస్తువు డబల్ విజన్ అని చెప్పేసి చెప్తుంటాం ఒకే వస్తువు రెండు రకాలుగా కనిపిస్తూ ఉండడం అనేది ఆరా ఫేజ్ లోపల చూస్తుంటాం దాంతోపాటు నెక్స్ట్ అటాక్ ఫేజ్కి వచ్చేసరికి అది ఫోర్ మినిట్స్ టు సెవెంటీ టూ అవర్స్ వరకు కూడా కంటిన్యూగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ మైగ్రేన్ లోపల ఒక కొన్ని నిమిషాల నుండి కొన్ని రోజుల వరకు కూడా కంటిన్యూగా హెడేక్ దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ దాంతోపాటు వామిటింగ్ అయిపోవడం అనేది మైగ్రేన్ హెడేక్ లోపల చూస్తుంటాం సో ఈ మైగ్రైన్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత మైగ్రేన్ అయిపోయిన తర్వాత ఆరో ఫేజ్ అయిపోయింది తర్వాత అటాక్ ఫేజ్ అయిపోయింది పోస్ట్ డ్రోమ్ అంటే ఈ హెడేక్ వచ్చిపోయిన తర్వాత కూడా ఒక రకమైనటువంటి డిప్రెషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు చాలా మంది పేషెంట్స్ లోపల అంటే చాలా శరీరం మొత్తం కూడా నిస్సత్తువుగా అయిపోవడం ఏ చిన్న పని కూడా చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం అనేది పోస్ట్ డ్రోమ్ అంటే ఈ హెడేక్ ఫేజ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఉండేటువంటి సిమ్టమ్స్ సో ఇలాంటి హెడేక్ ఒకసారి నెలలో ఒకసారి వస్తేనే దాన్ని భరించడం చాలా తీవ్రంగా ఉంటుందని అంటే మైగ్రైన్ లోపల రికరెంట్ మైగ్రైన్ హెడ్ ఎక్స్ అనేది చాలా మంది లోపల చూస్తుంటాం మైల్డ్ మోడరేట్ సివియర్ వివిధ స్టేజెస్ వైజ్గా ఉంటూ ఉంటుంది సో సివియర్గా ఉన్నప్పుడు రికరెంట్స్ అనేది ఈ ఆఫ్ ఫేజ్ అనేది రికరెంట్గా ఉంటుంది సో అలాంటి వారి లోపల ఏంటంటే రికరెంట్ పెయిన్ కిల్లర్ తీసుకుంటూ చాలా మంది లోపల పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల పెయిన్ కిల్లర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి అనమాట బట్ ఎస్పెషల్లీ హోమియోపతి వైద్యానికి వచ్చేసరికి ఈ హోమియోపతి వైద్య విధానం లోపల ఎస్పెషలీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మైగ్రెన్ హెడేక్కి ఉన్నటువంటి స్టేజెస్ వైజ్గా ఏ స్టేజ్ లోపల ఎలా ఉన్నాయి సిమ్టమ్స్ ఏమున్నాయి అనేది పూర్తి స్థాయిలో మనం గమనిస్తూ అండ్ మైగ్రేన్ వస్తుందంటే ఒక స్పెసిఫిక్ కారణం కూడా ఉంటుంది హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుందా లేకపోతే స్ట్రెస్ వల్ల వస్తుందా యాంగ్జైటీ వల్ల వస్తుందా నిద్రలేమి వల్ల వస్తుందా కాజ్ ఏంటనే గుర్తుంచుకుంటూ ఆ కాజ్ని రిమూవ్ చేస్తూ కంప్లీట్గా యాజ్ హోల్గా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్స్ అనే అందించడం వల్ల ఈ మైగ్రైన్ హెడేక్ అనేది రికరెంట్గా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది